आंध्र प्रदेश राष्ट्रम अभिवृद्धि की आमर दूरंलो उंदनी राष्ट्रंलो पनिचेस्तुन्न प्रभुत्व उद्योगुलकु रिटैर्ड उद्योगुल पिंचन्लकु जीतभत्यालु चेल्लिंचलेनी परिस्थितिलो जगन मोहन रेड्डी प्रभुत्वं उंदनी माजी राष्ट्र कॉर्पोरेशन कल्लुगीता डैरेक्टर कोमर वेंकट नरसय्य मंडिपड्डारु। गत नेलालो 9500 कोट्लु अप्पु तेच्चि जीतालु इच्चारनी राष्ट्र प्रभुत्व उद्योगुलु प्रति नेल एप्पुडु जीतं वस्तुंदनी एदुरु चूस्तू उंटारनी अलांटि दौर्भाग्य स्थितिलो ई राष्ट्र प्रभुत्वं उंदनी तीव्र व्याख्यलु चेशारु। అలాగే రాష్ట్రంలో ఉన్న సర్పంచులను ఉత్సవ విగ్రహంలా ఉండేటట్టు చేశారని, గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు మొత్తం పక్కదోవ చేశారని ఆయన ధ్వజమెత్తారు. అలాగే 13 కోట్లకు పిలిచిన ఒక టెండర్లో నిర్దేశించిన లోపల మేము డబ్బులు చెల్లించలేకపోతే మీరు కోర్టుకు వెళ్ళడానికి లేదని ఒక నిబంధన కాంట్రాక్టర్లకు చెప్పడం ఒక నిదర్శనమని ఆయన అన్నారు. గత మే నెలలో సుమారు 9500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటే కానీ ఉద్యోగులకు జీతభత్యాలు పెన్షనర్లకు పెన్షను ఇవ్వలేని దరిద్రపు కొట్టు పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నాడు. ఈరోజు నిర్మలా సీతారామన్ కాల్లో అమిత్ షా కాల్లో మోడీ షా కాల్లో ప్రతి నెల పట్టుకుంటే కానీ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులకు కానీ పెన్షనర్స్ కానీ జీతభత్యాలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రం అట్టడుకు ఆర్థిక ఎమర్జెన్సీ పరిస్థితులు నడుస్తుంది అనే దానికి నిన్న ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఒక కండిషనే ఉదాహరణ. అదేమంటే 13 కోట్ల రూపాయల కోసం పిలిచిన ఒక టెండర్లో మీకు నిర్ణీత సమయంలోగా మేము డబ్బులు చెల్లించకపోతే మీరు కోర్టుకు వెళ్ళేదానికి వీల్లేదంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిబంధన కాంట్రాక్టర్లకు విధించడం ఈ రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితిని ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని క్లియర్గా చెప్పుకనే చెబుతోంది. 130,30,000 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ బిల్లులు రాష్ట్రంలో చెల్లించాల్సింది. ఈరోజు సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మారినారు. ఒక మోటారు కాలిపోతే కూడా మోటార్ కట్టలేని దుస్థితిలో సర్పంచులు ఉన్నారు. సర్పంచులను వాళ్ళ జనరల్ ఫండ్స్ను కూడా లూటి చేసిన ఏకైక గజ దొంగ ఈ రాష్ట్రం పుట్టిన నుంచి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్ రెడ్డి మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 55,549 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు వస్తే కానీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేని దౌర్భాగ్య పరిస్థితిని తీసుకొచ్చడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని తెలియజేస్తున్నాను. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే 3 సంవత్సరాలుగా నాన్పుడు దోవరని వ్యవహరించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రాజెక్టు వ్యయం 55,000 కోట్లు చేరింది. మీ కాలు ముక్త బాధ్యత ద్వారా ఆ 55,000 కోట్లు ఇవ్వండి, ఈ 2 రేట్లో ఒకటి నేను కట్టుకొని వస్తా, ఆ ప్రాజెక్టును మూలనేస్తా అని చెప్పి చెప్పుకుంటున్న దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రానికి దాపురించింది. ఈరోజు సామాజిక న్యాయం అని చెప్పే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన 1000 మందిని నియమించుకొని ఈరోజు రెట్ల రాజ స్థాపన చేసిన ఏకైకగా ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే నీచ నికృష్టమైన ప్రభుత్వ విధానాల్లో ఈ ఏ రాష్ట్రంలో అమలు చేస్తున్నారంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే సామాజిక న్యాయం కొట్టకెళ్ళిపోయింది, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కొట్టకెళ్ళిపోయింది, బీసీలో 101 కులాలు ఉంటే 50